పొంగనూరు అంగళ్ళూలో స్వయంగా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారే బస్సులు తగలబెట్టిచ్చారు అక్కడ వాహనాలు తగలబెట్టిచ్చారు కొట్టండ్రా అని ఆయనే అన్నారు అదంతా వీడియో సాక్షి ఉంది ఫోరెన్సిక్తో ధృవీకరణ కూడా ఉంది అయినా కూడా ఆయన అరెస్ట్ చేయనీయకుండా కోర్టుల్లో ఆపుతున్నారు లేదా కింద కోర్టులో కేసులు వేస్తున్నారు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు ముందస్తు బెయిల్ పేరుతో ఆపుతున్నారు అరెస్ట్ కానీయకుండా అంటూ ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొంగలూరు పొంగనూరు అంగళ్ళు దాడి కేసులో ఈ కీలకమైనటువంటి కార్యక్రమం జరిగింది మరి సుప్రీంకోర్టు ఒప్పుకుంటుంది ఓ పక్కన అసలే ఈ గొడవతో అంటే పొలిటికల్ వెండెట్ట రాజకీయ ప్రతీకారం అంటూ చంద్రబాబు నిరకెత్తడానికి జగన్ సర్కార్ కుట్రకు పాల్పడుతోందని సుప్రీంకోర్టులో ఒక పక్కన వాదన సాగుతున్న టైంలో ఈ కేసు వేయాల్సిన అవసరం ఉందా దీనివల్ల ఆ కేసుకు కూడా బలం చేకూరు చంద్రబాబు గారు విడుదలవుతారా చూడాల్సింది